ప్రధానంగా అన్ని దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఫస్ట్ మనం ఈనాడు న్యూస్ పేపర్ చూసినట్టయితే కాంగ్రెస్ వస్తే చీకటే అంటూ ఒక ప్రధాన హెడ్డింగ్ తో ప్రధాన శీర్షికతో కనిపిస్తోంది మనకి ఇక్కడ వార్త. రాష్ట్రంలో తెరాస కన్నా ముందు 10 ఏళ్లు కాంగ్రెస్ రాజ్యం వెళ్ళింది, మరి అప్పుడు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారంటూ నిన్న ఖమ్మం పాలమూరు సభల్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఈ వార్తలో చూడొచ్చు. తెరాస పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది, సంపదలను వృద్ధి చేశాం కనుకే సంక్షేమాన్ని పెంచాం, మన రైతు బంధుకు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు, ఖమ్మం పాలకుర్తి సభల్లో సీఎం కేసీఆర్ వెల్లడి, కుంభకోణాల పార్టీని నమ్మవద్దని హెచ్చరిక, ఇంకా సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాశారని విమర్శ, లేఖ వెనక్కి తీసుకున్నాకే ప్రచారానికి రావాలని డిమాండ్, ఢిల్లీ రాజకీయాలను అదుపు చేసేలా తెరాస వ్యూహరచన ఉంటుందని ప్రకటన. నిన్న సభకు సంబంధించి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఈ వార్తలో చూడొచ్చు. అలాగే ప్రధానంగా ఇంకొక వార్త కూడా మనం చూసుకోవచ్చు, కేంద్ర మంత్రికి ముడుపులు నేషనల్ ఇష్యూస్ లో భాగంగా ఈ వార్త మనం చూడొచ్చు. హరిభాయ్ పార్థిభాయ్ చౌదరికి కోట్లు అందాయి, మొయిన్ ఖురేషీ కేసును తవ్వితే తేలింది ఇదే అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఆస్థానాపై దర్యాప్తు అంశంలో డోబాల్, రా ఉన్నతాధికారి జోక్యం, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో సీబీఐ అధికారి మనీష్ కుమార్ సిన్హా వెల్లడి అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక ఆ తర్వాత భాజపాయేతర పార్టీల భేటీ 10 అంటూ కూడా మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ వేదికపై కోల్కతాలో చంద్రబాబు మమత కీలక చర్చలంటూ కూడా మనకి వార్త చూడొచ్చు. డిసెంబర్ 10 ఒక కీలక భేటీ ఉండబోతుందని వార్త మనకు తెలియజేస్తుంది. ఇక ఆ కిందగా మరొక ముఖ్యమైన వార్త చూసుకున్నట్టయితే 11 చోట్ల కూటమిలోనే పోటీ అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణ జనసమితి ఆ స్థానాల్లో గందరగోళ పరిస్థితులు, కుదరని పరస్పర అంగీకారం అంటూ ప్రధానమైనటువంటి సబ్ టైటిల్స్ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసినట్టయితే 3584 నామినేషన్లు, తొలిఘట్టం పరిసమాప్తం, నేడు పరిశీలన. నిన్న లాస్ట్ డే నామినేషన్స్ కి, సో నిన్న దాఖలైనటువంటి నామినేషన్లు కూడా మొత్తం అన్ని నామినేషన్ల సంఖ్య ఇక్కడ పొందుపరచడం జరిగింది. చివరి రోజుగా నిన్న 2087 నామినేషన్లు దాఖలయ్యాయని ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండే ఆఖరు తేదీ. బాబాయి జర తప్పుకో ఊపందుకున్న బుజ్జగింపులు, ఇక ప్రచార పర్వం అంటూ కూడా మిగిలిన వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆ తర్వాత దాని పక్కనే ఉన్న మరొక వార్త, కులం మతం పేరిట ఓట్లు వేయొద్దు. నిన్న సభలో ప్రధానంగా కేసీఆర్ మాటలు చూసుకున్నట్టయితే ఆయన వ్యాఖ్యానించినటువంటి ఈ మాటలన్నిటి కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ వ్యాఖ్యల్లో. దీనిలో క్లియర్ కట్ అవగాహన ముందుకు వెళ్తాం. కాకపోతే ఇంకొక వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు, దోవల్ ఢోకా, ఆస్థాన అరెస్టును అడ్డుకున్న భద్రతా సలహాదారు, ఆయనతో దళారి మనోజ్ కు సాన్నిహిత్యం, కేంద్ర మంత్రి హరిభాయ్కి కోట్ల ముడుపులు, సుప్రీంలో సీబీఐ డీఐజీ సిన్హా సంచలన పిటిషన్ అంటూ ఒక నేషనల్ ఇష్యూకి సంబంధించినటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కింద ప్రధానంగా ఇంకొక వార్త కూడా చూడొచ్చు, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు నేటి నుంచి బంద్, 240 నెట్వర్క్ ఆసుపత్రిలో నిలిచిపోనున్న చికిత్సలు నేటి నుంచి పాక్షికంగా 1వ తేదీ నుంచి పూర్తిగా సేవలు ముగిపోతున్నాయి అంటూ కూడా ఈ వార్త మనకు ప్రధానంగా తెలియజేస్తుంది. ఇక ఆ తర్వాత నమస్తే తెలంగాణ పేపర్లో కరెంటు నీళ్లు ఇందుకు ఇయ్యలే అంటూ నిన్న కేసీఆర్ ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఈ వార్తలో చూడొచ్చు మనం. సీతారామ ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబు జవాబు చెప్పి ఖమ్మంలో అడుగుపెట్టు అంటూ నిన్న ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆ పక్కనే ఖమ్మంకున్న డేంజర్ చంద్రబాబు అంటూ కూడా నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు ఈ వార్తలో. ఇక ఉపాధిలో మేటి, అతి తక్కువ నిరుద్యోగులున్న 2వ రాష్ట్రంగా తెలంగాణ అంటూ కూడా మనం ఇంకొక వార్త చూడొచ్చు. దేశంలో సగటు నిరుద్యోగ నిష్పత్తి 6.7%, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజా సర్వేలో వెల్లడి అంటూ ఈ వార్త మనకు తెలియజేస్తుంది. ఇక ఆ పక్కనే డబుల్ ధమాకా, మళ్లీ అదే వార్త, కూటమిలో 11 చోట్ల రెండేసీ నామినేషన్లు, మొత్తంగా 130 మంది అభ్యర్థులతో కూటమి పోటీ, ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఆ గందరగోళ పరిస్థితి ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సిందే మనం ఎన్నికల రిజల్ట్ వచ్చేంతవరకు. ఇంకా సాక్షి న్యూస్ పేపర్లో చూద్దాం ప్రధాన అంశాలు. గజకర్ణ గోకర్ణ కూటమిని తిప్పికొట్టండి, ఈ ప్రజాకూటమి ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు మనం నిన్న సభలోనే. ఆ తర్వాత ప్రధానంగా ఆరోగ్యశ్రీకి బ్రేక్ అంటూ కూడా నేటి నుంచి అవుట్ పేషెంట్ సేవలు బంద్ అంటూ ఇందాక మనం చెప్పుకున్న వాటినే ప్రధానంగా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక మళ్లీ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసినట్టయితే సేమ్ కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలే మళ్లీ చూడొచ్చు. చంద్రబాబు ఈ లేఖకు జవాబు చెప్పిరా, చంద్రపై చంద్ర నిప్పులు అన్నట్టుగా కూడా ఈ వార్త మనకు తెలియజేస్తుంది. సరే, అయితే ప్రధానంగా ఈరోజు ఏ వార్తా పత్రికను చూసినా ప్రప్రథమంగా కేసీఆర్ నిన్న సభలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి చూస్తున్నాం. కులం పేరుతో ఓట్లు అడిగితే చెప్పించి కొట్టండి అని నిన్న సభలో ఆయన మాట్లాడారు. మరి ఆయనే 12% రిజర్వేషన్ ముస్లింస్కి అంటున్నారు, అంటే దీన్ని ఎలా చూడాలి? అసలు 12% రిజర్వేషన్ కులం కాదు, మతం. కానీ మౌలికంగా ఈ దేశంలో
కుల రాజకీయాలు మత రాజకీయాలు పోవాలి. అవి పోయిన నాడే ఓటరు ఎప్పుడైతే ఆలోచించి మంచి చెడులు బేరీజు వేసి ఓటేస్తాడో అప్పుడే దేశం బాగుపడుతుంది. కులం ఆధారంగా ఓట్లు అడగడం అనేది చాలా దురదృష్టకరం. అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తాయి, నోటితోటి నొసలతో వెక్కిరిస్తాయి. మళ్ళీ కులం ఆధారంగా టికెట్లు ఇస్తున్నాయి, బీసీలకిన్ని వాళ్ళకిన్ని వీళ్ళకిన్ని దళితులకు ఇవి ఇస్తాము, ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. దీనిలో హిందీలో ఒక సామెత ఉంది, ఇస్ హమామే సబ్ నంగే హే, అంటే ఈ స్నాన కొట్టంలో అందరూ ఒకటే అన్నట్టుగా. అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ దీనికి వ్యతిక్రమం ఏమీ కాదు, ఆయన కూడా ఇదే రకంగా మనకి కొన్ని కొందరు కులం పేరు పెట్టుకున్నవాడు గాడిద అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంస్థల్లోనే కుల ప్రాతిపదిక మీద ఆలోచనలు జరుగుతుంటాయి. కాబట్టి ఇవి ఇది మన దేశంలో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్స్, మన దేశంలో ఉన్నటువంటి రెండు నాలుకల ధోరణి. ఒక పార్టీకి పరిమితం కదా, అన్ని పార్టీలలోనూ దీన్ని కాంగ్రెస్ ప్రారంభించింది, మిగతా అన్ని పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు పోషించుకుంటూ వచ్చినాయి. మన దురదృష్టం ఈ దేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా గెలిచాడంటే ఆయన ఫార్ములా మై, ఎం ఫర్ ముస్లిమ్స్ వై ఫర్ యాదవ్స్. ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఉంటే చాలు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఉత్తరాదిలో చాలా సంవత్సరాలు హర్యానాలో అజ్గర్ అని ఒక ఫార్ములా ఉండేది రాజకీయంగా ఎన్నికల్లో గెలవాలన్నట్టయితే. అజ్గర్ అంటే అహిర్ జాట్ గుజ్జర్, అహిర్ జాట్ గుజ్జర్ ఈ మూడు కులాలు నాకు కలిస్తే చాలు, మిగతా వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత. గుజరాత్లో చాలా కాలం వరకు కాంగ్రెస్ పాలసీ ఖామ్ అని, KHAM, కే ఇస్ ఫర్ క్షత్రియ, హెచ్ ఫర్ హరిజన్, ఏ ఫర్ ఆదివాసీ, ఎం ఫర్ ముస్లిమ్స్. ఈ తరహా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము తొలగించాలి. అదృష్టవశాత్తు ఈరోజు దేశంలో జాట్లు ఎక్కువగా ఉండేటువంటి హర్యానాలో ఖత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జార్ఖండ్లో గిరిజనేతరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బ్రాహ్మణుల సంఖ్య చాలా తక్కువ కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు అయ్యాడు. ఇలా చాలా రాష్ట్రాల్లో మనము ఏ కుల సంఖ్యలను కొద్దిగా ఛేదించడం చూస్తున్నాము. దాన్ని అన్ని పార్టీలు కలిసి కుల రాజకీయాలను అధిగమించాలి. విద్య ద్వారా, అభివృద్ధి ద్వారా ప్రజలు నెమ్మది నెమ్మదిగా ఈ సంఖ్యలను తెంచుకుని రావాలి. అన్ని పార్టీలు చేస్తున్నదే కేసీఆర్ చేశారు, ఆయన మరింత ఎక్కువ చేస్తున్నారు. కుల సంఘాల పేరిట, కులాల హాస్టళ్ల పేరిట, లేకపోతే కులాల భవన్ల పేరిట కుల సమావేశాలు ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువగా నిర్వహించింది కేసీఆర్. అంటే కేసీఆర్ కాదు, ఆయన పార్టీ బ్రాహ్మణ సభ నిర్వహించారు, ఇంకొక సభ నిర్వహించారు, ఇంకొక సభ నిర్వహించారు, ముస్లిములు క్రైస్తవులు. కాబట్టి కులము మతము ఆధారంగా ఓట్లను విభజించటము, ఓటర్లను విభజించటము ఇది చాలా దురదృష్టకరము. దిస్ షోస్ ది డబుల్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఇండియన్ సొసైటీ. దాన్ని మనం అధిగమించాలి. కేసీఆర్ ఒక్కరే కాదు, అన్ని పార్టీలు చేసిన అందరినీ మనం విమర్శించి వ్యతిరేకించి కులాలకు భిన్నంగా ఓటేసినటువంటి పద్ధతిని మనం వికసింపజేయాలి. అలాగే ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే, నిన్న సభలో ఆయన ఇంతకు ముందు ఎలక్షన్స్కి ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకుండా నేను ఓట్లు అడగనని చెప్పేసి అన్న ఆయనే నిన్న, 6 నెలలు లేట్ అయితే ఏముంది, అంత మంచి స్టాండర్డ్స్తో మీకు ఇల్లు కట్టిస్తున్నప్పుడు 6 నెలలు లేట్ అయితే ఏముంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ రెండు నాలుకల ధోరణి మనకు కనిపిస్తుంది. అంటే మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అన్నటువంటి ఆత్మవిశ్వాసం యొక్క అతి జరిగితే అది అహంకారంగా మారుతుంది. రాజకీయ పార్టీలకు ఏంటంటే నేను ఏదో ఒక సెంటిమెంట్ని రికప్ చేస్తాను. నిన్నటి ఈ స్పీచ్ని మీరు చూసినట్లయితే ఆయన ఎంతసేపు తెలుగుదేశాన్ని విమర్శించేటువంటి పనిని పెట్టుకున్నారు. అంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఏదో విధంగా రేకప్ చేసి దాన్ని ఏదో రకంగా రెచ్చగొట్టి పని గడుపుకోవాలి. హామీల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు, అడుగుతున్నారు. నిజానికి 6 నెలల ముందు వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు, ఇంకా 6 నెలల సమయం ఉన్నా కూడా. కాబట్టి తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితికి వీటన్నిటికీ జవాబు చెప్పవలసి ఉంది. ప్రజలు గ్రామాల్లో అడుగుతున్నారు కూడా చాలా సందర్భాల్లో. నిన్న నిజామాబాద్లో కవిత ఊరేగింపుని అడ్డుకున్నారు ప్రజలు, కల్వకుంట్ల కవిత ఊరేగింపుని అడ్డుకున్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజలలో చైతన్యం వస్తోంది. తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, ఉద్యోగాలు రాలేదు, నీళ్లు రాలేదు, నియామకాలు జరగలేదు, మనకి చెప్పినటువంటి అనేక విషయాలు జరగలేదు. కాబట్టి ప్రజలు అనేక చోట్ల అడుగుతున్నారు, రాజకీయ నాయకులు వాటికి సంజాయిషి చెప్పవలసి వస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఈ కోపం ఏదైతే ఉందో, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కోపంగా మారి కోపము ఓటుగా మారనంత వరకు
ఇవి కేవలం వీడియోలుగా మాత్రమే మిగులుతాయి మనకి. ఈ కోపాన్ని వాళ్ళు ఓటుగా మార్చుకోగలగాలి, దానికి తగినటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం ప్రజల ముందు ఉండాలి. రెండవది, ప్రజలలో చిట్ట చివరి దాకా ఈ పట్టుదల ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి, నువ్వేం చేశావు? ఇప్పుడు రాజస్థాన్ ఉంది, ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారుతోంది. పనిచేయని ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని తొలగించి ఇంకో ప్రభుత్వం, 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి బీజేపీ వస్తుంది. ఆ రకమైన పరిస్థితి అమెరికాలో కూడాను, 2 టర్మ్స్ దాటి డెమోక్రట్స్ లేరు, రిపబ్లికన్స్ ఒక 2 టర్మ్స్ కాగానే వాళ్ళని ప్రజలు తొలగిస్తారు. 5 ఏళ్లకి 10 ఏళ్లకి అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాబట్టి ప్రజలు ప్రశ్నించి ప్రభుత్వాలను మార్చగలిగే స్థాయిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ఇక్కడ చాలా కీలకము. రాజకీయ పార్టీలు లేకపోతే ఇట్లా మోసం చేస్తూనే ఉంటాయి. అయితే టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ప్రజాకూటమి అవునా కాదా తెలుసుకుందాం సార్. నా ప్రత్యామ్నాయం ప్రజాకూటమి అవుతుందా లేదా అని చెప్పేసి టీఆర్ఎస్ ని గద్దెదించడానికే ఈ ప్రజాకూటమి అనేది అసలు వచ్చింది. కానీ ఇప్పుడు అందులోనే గందరగోళం నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఈ రోజున, అంటే నిన్న, 99 సీట్లలో పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించుకుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు? అంటే వాళ్ళలోనే అంతర్గత కుమ్ములాట్లు కనిపిస్తున్నాయి. ఇది ఊహించిందే, ఎందుకంటే మహాకూటమి పార్ట్నర్స్ ఏవైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో, భావసారూప్యత లేదు, సైద్ధాంతిక సారూప్యత లేదు. ఒకే ఒక లక్ష్యం వాళ్ళది ఏంటంటే కేసీఆర్ని గద్దెదించడం. దీన్ని మించి వీళ్ళ మధ్య భావసారూప్యత ఏముంది? ఐడియలాజికల్ క్లోజ్నెస్ లేదు, ఏ రకమైనటువంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు, ఒక ఉమ్మడి కార్యాచరణ లేదు. వీళ్ళు కేవలం కేసీఆర్ని గద్దెదించాలి, టీఆర్ఎస్ని ఓడించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో వస్తున్నారు. కాబట్టి ఏ రకమైనటువంటి సారూప్యత లేనటువంటి పార్టీలు ఎలా వ్యవహరిస్తాయో అలా వ్యవహరిస్తున్నాయి. మినిమం వాళ్ళు 30-30 సంవత్సరాలుగా ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకున్నటువంటి వాళ్ళు, అసలు ఎన్నికలే వద్దని చెప్పిన వాళ్ళు, ఎన్నికల ద్వారా రాజ్యం రాదు, అధికారం రాదు, అధికారం వేరే మార్గంలో వస్తుందని చెప్పినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు, పూర్తి కమ్యూనిస్టు విధానాన్ని పాటించేటువంటి పార్టీ ఇంకొకటి, ఏ రకమైనటువంటి సారూప్యత లేని పార్టీలు కలవడం వల్ల ప్రజలను నమ్మించగలగాలి. ఫస్ట్ నమ్మించాలన్నట్లయితే కనీసం సీట్ల పంపిణీ త్వరగా జరిగి ఉండాల్సింది, అభ్యర్థుల అనౌన్స్మెంట్ త్వరగా జరిగి ఉండాల్సింది. అవి ఆలస్యం, దానికి పైగా 11 స్థానాల్లో క్యాండిడేట్లు రెండు పార్టీలు, అవి స్నేహపూర్వకం ఎలా అవుతుంది? పేరు అది వాళ్ళు చెప్పుకోవచ్చు, స్నేహపూర్వకం అనేది ఒక అందమైనటువంటి పదం ఉపయోగిస్తున్నారు తప్పితే, ఈ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వంటి క్యాండిడేట్ని తెలంగాణ జాక్కి నాయకుడిగా పనిచేసినటువంటి విద్యాధర్రావుకి వ్యతిరేకంగా మిర్యాలగూడలో పెట్టారు, దాని అర్థం ఏమిటి? ఆర్ కృష్ణయ్య ఇస్ నో పుష్ ఓవర్, ఆయన ఏదో పక్కన పెట్టేయాల్సినటువంటి కూరలో కరివేపాకు వంటి నాయకుడు కాదు, అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెడుతున్నారు, ముఖ్యంగా బీసీ సమాజంలో పట్టున్నటువంటి నాయకుడిని పెడుతున్నారు, దాని అర్థమేంటి? కాబట్టి వీటిని పరిష్కరించుకున్నంత వరకు మహాకూటమి పైన ప్రజలకు విశ్వాసం కలగదు. మహాకూటమి ప్రజలను నమ్మించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయినట్టయితే అదొక గొప్ప ఆపర్చునిటీని కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి ప్రజలకి ఈ రెండు కాకుండా ఒక 3వ ప్రత్యామ్నాయం నేడు తెలంగాణలో అవసరం. అంటే కుమ్ములాడుకుంటూ, ప్రారంభం నుంచి కీచులాడుకుంటూ, కుమ్ములాడుకుంటూ, తన్నులాడుకుంటూ చేస్తున్నటువంటి ఈ రాజకీయము రేపు ప్రభుత్వం వస్తే ఎలా ఉండబోతుంది అన్నటువంటి అనుమానం ప్రజల్లో కలుగుతున్నప్పుడు, ప్రజలు అటు కేసీఆర్ వద్దు, కేసీఆర్ వద్దు అన్నది చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అలాంటి వాళ్ళు ఓటు వేయాలన్నట్టయితే ఒక ప్రత్యామ్నాయంగా మహాకూటమి ఇన్నాళ్ళు కనిపించింది. కానీ మహాకూటమి వెళుతున్నటువంటి గతి చూస్తే ఈ రెండూ కాకుండా ఒక 3వ కూటమి ప్రజలకు అవసరము. తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసము, తమ యొక్క ఆగ్రహాన్ని లేదా అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరం ఉంది అని మనకి అనిపిస్తుందండి. అలాగే నిన్న జనసేన అధినేత, ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయం కానీ లోక్సభ ఎన్నికలప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పారు. జనసేన చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్దగా మనం పట్టి, ఎందుకంటే తెలంగాణలో ఆయన పోటీ చేయరు అన్నది చాలా ముందే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ అనేది కేవలం వచ్చింది తప్ప, ఇది ఆయన చాలా రోజుల క్రితమే తెలంగాణలో పోటీ చేసే ముందస్తు ఎన్నికలకు రావడం వల్ల సంసిద్ధంగా లేమంటూ ఆయన వ్యాఖ్యలు. రాజకీయ పార్టీ ఆ భాష మాట్లాడకూడదు. రాజకీయ పార్టీలు ఉన్నవే ప్రజల మద్దతు చూరగునేందుకు, ఓట్లు సంపాదించేందుకు. వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతున్నప్పుడు వరల్డ్ నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2 ఉన్నటువంటి ప్లేయర్ నేను ఈ ఆటలో ఆడను అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి అర్థం లేదు. కాబట్టి ఒకటి, తెలంగాణ అనేది వాళ్ళ రెడార్లో లేదు. పోనీ ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఏమైనా నిర్మాణం చేస్తున్నారా? పార్టీ నిర్మాణం జరగటం లేదు.
పార్టీ నిర్మాణం జరగకపోవడం, దిస్ షోస్ ది నాన్ సీరియస్నెస్. కేవలము ఒక ఒకటి రెండు ఇష్యూలతోటి, ఒక కరిస్మాతోటి ప్రజల అభిమానాన్ని చూరగొనాలనేటువంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయి. దక్షిణాదిలో సినిమా నటులు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, చాలామంది దెబ్బతింటున్నది కూడా ఇక్కడే. విజయకాంత్ కానివ్వండి, లేకపోతే ఈరోజు రజనీకాంత్ ఎందుకు ముందుకు రావటం లేదు, కమల్ హాసన్ పార్టీ పెడతానని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు ఎటువంటి యాక్టివిటీ లేదు, అంతకుముందు ప్రజారాజ్యం జరిగింది, ఇప్పుడు జనసేన జరుగుతుంది. ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ కాదు, ఆ పార్టీ నాన్ సీరియస్ పొలిటికల్ పార్టీ. దానికి పిరమిడ్ పార్టీకి తేడా ఏముంటుంది? కాబట్టి ఇది నా దృష్టిలో ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది, దేశ స్వాతంత్ర సమయంలో 1950లో భారతీయ జనసంఘ స్థాపించబడింది. జనసంఘకి పేరు కూడా తెలియదు ప్రజలకి, అసలు జనసంఘ అనేటువంటి ఒక పార్టీ ఉందని కూడా తెలియదు. కానీ దేశంలో ఉన్న అన్ని సీట్లలో జనసంఘ పోటీ చేసింది. ఎందుకు పోటీ చేసింది అంటే గెలుస్తామని పోటీ చేయాలి. కనీసము నా దీపం గుర్తు 10 మంది దగ్గరికి వెళ్తుంది, 10 మందికి దీపం అనే ఒక గుర్తుంది అని తెలియాలి. ప్రజలు అప్పుడు వెక్కిరించేవాళ్ళు, ఈ దీపం ఆరిపోయిన దీపం రా అనేవాళ్ళు. కానీ దీపం గుర్తుని ప్రచారం చేయడం కోసం క్యాండిడేట్లు పోటీ చేశారు. 400 ఓట్లు, 300 ఓట్లు, 200 ఓట్లు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 14-15 ఓట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. లోక్సభకు పోటీ చేస్తే 3000 ఓట్లు రాలేదు. కానీ ఆ పార్టీ పోటీ చేస్తూ రావడం వల్ల దాని యొక్క నేటి రూపం భారతీయ జనతా పార్టీ. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది, దేశ రాజకీయాల్లో ఉన్న 2 అతిపెద్ద పార్టీల్లో బీజేపీ ఒకటి రాబోయే 20-25 సంవత్సరాల వరకు. కాబట్టి పోటీ నేను చెయ్యను అనడము అది, ఈ పోటీకి మేము ఉండము, మేము పాల్గొనము, ఈ పోటీలో మేము ఉండము, ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము. అంటే పవన్ కళ్యాణ్ బహిష్కరిస్తానని అనలేదు, ఎన్నికల్ని బహిష్కరిస్తాము లేకపోతే ఎన్నికల్లో పాల్గొనము అనేటువంటి వాళ్ళని ప్రజలు సీరియస్గా తీసుకోరు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. రైట్ సార్, నేషనల్ టాపిక్స్ లో ఈ పార్టీలో భేటీ 10వ తారీఖు నుండి పోతుందని కూడా ఒక వార్త మనం చూసాం. ప్రధానంగా చంద్రబాబు కూడగడుతున్నటువంటి ఈ కూటమి, ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో కాస్త లేటుగా పెడదాం ఈ భేటీ అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, దీనికి సంబంధించి ఏమంటారు? ఇది గుడిపూడి జంగాలు లాంటి కథ. ఇది గుడిపూడి జంగాలు సాయంత్రం కలిసినప్పుడు రేపు పొద్దున ఇది చేద్దాం అది చేద్దాం ఈ పని చేద్దాం అక్కడికి వెళ్దాం నువ్వు ఈ పని చేయి నేను ఆ పని చేయి అన్నీ అనుకుంటారు. మళ్ళీ తెల్లారు లేచేటప్పటికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ ఇది మాట్లాడుకుంటారు. ఈ నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ అపోజిషన్ అనేది క్రిస్టలైజ్ కావటం ఈ దేశంలో చాలా కష్టం. దాన్ని కలపడానికి, దేశవ్యాప్తంగా కలపడానికి ఒక గ్లూగా ఒక సిమెంట్గా పనిచేసేటువంటి లెఫ్ట్ పార్టీస్ బలహీనమైనవి. అన్ని రాష్ట్రాల్లో ఎంతో కొంత పని ఉండి మిగతా ఈ ప్రాంతీయ పార్టీల్ని కలుపుకోగలిగి రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి స్థితి నుంచి లెఫ్ట్ పార్టీలు పతనమైపోయిన తర్వాత నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ రీజనల్ పార్టీస్ ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒక కూటమిలో ఉండాలి, అలా లేక మనుగడ జరపలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కూటమి కూడాను మమతా బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ లేని కూటమి ఉండకూడదు అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ నాయకుడు కాదు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా కూటమి కావాలి. బహుజన్ సమాజ్ పార్టీ అఖిలేష్ యాదవ్ కలుస్తారు, అంటే సమాజ్వాదీ పార్టీ ఎస్పీ బీఎస్పీ కలుస్తాయి, కాంగ్రెస్ని బయట పెడతాయి, పక్కన ఉంచేస్తాయి, లోపలికి రానివ్వు. మీకు ఒరిస్సాలో ఇప్పటి వరకు బిజు పట్నాయక్ అసలు ఈ కూటములకు సంబంధించి ఏం మాట్లాడలేదు, అన్నా డిఎంకే మాట్లాడలేదు. డిఎంకే కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా స్టాలిన్ గొప్ప నాయకుడు అని చెప్పి అన్నప్పటికీ ఇప్పటికీ స్పష్టంగా ఏం చెప్పలేదు. ఈ పార్టీలన్నీ కలిసి సమావేశమైన తర్వాత ఏమి నిర్ణయాలు జరుగుతాయి, దీనికి నాయకుడు ఎవరు, ఫ్రంట్ పేరేంటి, ఏ రూపంలో వెళుతుంది, దేశవ్యాప్తంగా వీళ్ళు ఏ అంశాలపైన ఓట్లు అడుగుతారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ప్రయోజనాలే ప్రధానమైనప్పుడు జాతీయ ప్రయోజనాలలో అట్ బెస్ట్ దే కెన్ బి ప్రెషర్ గ్రూప్స్, కేవలం కొన్ని ఒత్తిళ్లు తెచ్చి కొన్ని కొన్ని అంశాలపైన తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేటువంటి శక్తులుగా ఉండగలుగుతాయి తప్ప దేశానికి సంబంధించిన ఎజెండా సెట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఇటువంటి వాళ్ళని అలీబాబా 40 దొంగలు అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు స్పష్టమైనటువంటి ఒక మేనిఫెస్టోతో ముందుకు రావాలి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని తయారు చేయాలి, తమ నాయకుడు ఎవరు, ఎవరు నాయకత్వం వహించబోతున్నారన్నది చెప్పాలి, ఎవరు ఏ ఏ పాత్ర పోషించబోతున్నారన్నది వాళ్ళు క్లియర్గా స్పెల్ అవుట్ చేయాలి, కాంగ్రెస్తో తమ సంబంధం ఏ రకంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పెల్ అవుట్ చేయకపోయినట్లయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. వీళ్ళెవరికి కూడాను తమ ప్రాంతం దాటి బయట వేరే ప్రాంతంలో ప్రభావం లేదు.
డిఎంకే తిరుపతిలో కూడా కంటెస్ట్ చేస్తుంది, చిత్తూరులో కూడా కంటెస్ట్ చేస్తుంది, ఏ రోజున గెలిచిందా? ఎందుకంటే నేషనల్ పార్టీ అని చెప్పుకోవడం కోసం అన్నా డిఎంకే డిఎంకేలు మనకి చిత్తూరు ఇటువంటి ప్లేసెస్లో కూడాను క్యాండిడేట్లను నిలబెడతాయి, కుప్పంలో నిలబెడతాయి, పేరుకు నిలబెడతాయి. కాబట్టి వేరే రాష్ట్రంలో ప్రభావం లేనటువంటి ఈ పార్టీలు అఖిల భారతీయ దృక్పథంతో ఏం చేయగలుగుతాయన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక శబరిమల విషయానికి వస్తే సార్, ఈరోజు ఒక ధర్నా కూడా ఉండబోతుంది సేవ్ శబరిమల పేరుతో, దాని గురించి చెప్పండి. నిన్న కేరళలో శబరిమల భక్తులు భజన చేస్తుంటే వారిపైన పోలీసులు చాలా భయంకరంగా వాళ్ళపైన దాడి చేశారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా జైల్లో పెట్టారు. ఇంటర్నెట్లో ఒక 8 ఏళ్ల బాలికని తీసుకెళ్ళి ఆమె దీక్షలో ఉంది. దీక్షలో ఉన్నటువంటి 8 నల్ల దుస్తులు ధరించినటువంటి 8 ఏళ్ల బాలికను కూడా కటకటాల వెనక్కి తోసినటువంటి ఇది జరిగింది. కేరళలో ప్రస్తుతము కేరళ ప్రభుత్వం అత్యంత పైశాచికంగా వ్యవహరిస్తుంది. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, కేరళలో 8 ఏళ్ల వరకు కూడాను పోలీసుల్లో ఎవరన్నా శబరిమల దీక్ష తీసుకున్నట్టు, అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు తమ నల్ల దుస్తులు ధరించి ఉంటారు. ఆ సమయంలో దీక్షలో ఉన్న సమయంలో తమ పై అధికారులకు వాళ్ళు సెల్యూట్ చేయని అవసరం లేదు, స్వామి శరణం అంటే సరిపోయేది ఇన్నాళ్ల వరకు. ఈ సంవత్సరం కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వము ఆ నియమాన్ని రద్దు చేసింది. అంటే 70 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నియమాన్ని రద్దు చేసి పోలీసు అధికారి దీక్షలో ఉన్న యూనిఫామ్లో ఉండాలి, యూనిఫామ్లో ఉండడమే కాకుండా సుపీరియర్స్కి సలాం చేయాలి, సెల్యూట్ చేయాలి అని చెప్పి నిబంధనలు విధించి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని అసలు అక్కడ డ్యూటీ వేయకపోవడం, చిన్న చిన్న భక్తుల మీద దాడి చేయటం, చిన్న పిల్లల మీద దాడి చేయటం. నిన్న రాత్రి జరిగిన దాడి చాలా జుగుప్సాకరమైనటువంటి దాడి, దాన్ని ప్రతి వ్యక్తి ఖండించాలి. దానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్, మిగతా జాతీయవాద సంస్థలన్నీ కూడాను ఈరోజు ధర్నా జరుపుతున్న ఇందిరా పార్క్ దగ్గర 10 గంటలకు ఉంది. దానిలో స్వామి పరిపూర్ణానంద కూడా పాల్గొననున్నారు. నిజానికి జాతి యావత్తు శబరిమల విషయంలో ఒక్క తాటి మీదకి వచ్చి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాశవికమైనటువంటి పోలీసు చర్యల ద్వారా ప్రజలను నియంత్రించాలన్నటువంటి కమ్యూనిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇది చైనాలో సక్సెస్ఫుల్ కాలేదు, రష్యాలో సక్సెస్ఫుల్ కాలేదు, రొమేనియాలో సక్సెస్ఫుల్ కాలేదు, ప్రపంచంలో ఎక్కడ విజయం సాధించినటువంటి ఈ పాశవిక విచార ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఓడించవలసినటువంటి సమయం వచ్చింది. ప్రజలందరూ కూడాను శబరిమల ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఆలయ కమిటీ సుప్రీంకోర్టును కూడా కోరడం జరిగింది. మీరు ఏదైతే తీర్పు ఇచ్చారో మహిళలందరూ కూడా స్వామి దర్శనానికి ఎలా చేయొచ్చు అని చెప్పేసి అది మేము అనుసరించడానికి కొంత టైం కావాలంటూ కూడా కోరడం జరిగింది. అది కొంత మంచి పరిణామము. వాస్తవానికి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము, ఆ రకంగా చేసినట్లయితే ముందు ఈ సీజన్ దాటుతుంది, తర్వాత మాట్లాడవచ్చు, చర్చల ద్వారా రానటువంటి పరిష్కారం లేదు. ఎంత జటిలమైన సమస్యనైనా మనం చర్చల ద్వారా పరిష్కరించవచ్చును. ఈ చిన్న విషయాన్ని మరిచిపోయి లాఠీలతోటి లేకపోతే దౌర్జన్యంతో దొంగ కేసులు పెట్టడం ద్వారా 4,000 మంది 5,000 మంది మీద 4,000 కేసెస్ పెట్టారు కేరళలో. ఇది అన్యాయం. కేవలము భక్తులు తమ హక్కులకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తిన కారణంగా శశికళ మా టీచర్ అని చెప్పి కేరళలో చాలా సుప్రసిద్ధమైనటువంటి హిందూ ఐక్య వేదిక నాయకురాలు ఉన్నారు, ఆవిడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇంకా అనేక మంది కార్యకర్తల్ని జైల్లో పెట్టారు. అయితే ఆవిడని బయటకు పంపించారనుకోండి, ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మిగతా వాళ్ళని ఇప్పటికీ చాలామంది మొగ్గుతున్నారు. ఈ విధానం పోవాలి. ఏదైతే దేవస్థానం బోర్డు చేసిందో అది చాలా మంచి పని, ఇది చాలా ముందు చేసి ఉండవలసింది. ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగొచ్చి ప్రజలతో మాట్లాడేటటువంటి, ప్రజలకి దూరం కాకుండా ప్రజలతో ఉండి పనిచేసేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. దమనకాండ ద్వారా మీరు ప్రజా ఆకాంక్షల్ని అణగదొక్కలేరు. ఇది కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలపై ఒక క్లియర్ కట్ వివరణ అందించినందుకు ఇదండి ఈనాటి క్లియర్ కట్ విత్ రాక. రేపు క్లియర్ కట్ విత్ రాకలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.